పాతపట్నం మండల కేంద్రం పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆట స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఆవాసమైన పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూములు కాపాడాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఎంఆర్ఓకి వినత పత్రాన్ని అందజేశారు. ఒక విషయంకై ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఆ స్కూల్ పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కబ్జాకి గురైంది పాతపట్నంలో. దానికి సంబంధించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చామండి. మేము ఇప్పుడే ఎంఆర్ఓ గారికి మెమరాండం సబ్మిట్ చేసి వస్తున్నాం. ఆయన కూడా తగు చర్యలు చేసి ఇది కలెక్టర్ దృష్టికి ఆల్రెడీ తీసుకుని వెళ్ళారని చెప్పేసి మాకు తెలిసింది. ఆయన భారతీయ జనతా పార్టీ పాతపట్నం వాస్తవుడిగా పాతపట్నం నుంచి భారతీయ జనతా పార్టీ మా తరపున అందరి తరపున మేము వచ్చి ఇప్పుడు మెమరాండం సబ్మిట్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ కార్యాచరణ భవిష్యత్పట్నంలో సంబంధించి ప్రతి పార్టీ అంటే ప్రతి రాజకీయ పార్టీ వదిలేసి అందరూ ఒకే తాటిపైకి వచ్చి దీనికోసం పోరాటం చేయాలనుకుంటున్నాం. మా దృష్టికి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ పాతపట్నం నుంచి తరపు నుంచి మేమైతే ఇది పిల్లలకి మళ్ళీ దక్కించేంత వరకు మేము నిద్రపోవామండి. దీనికోసం సంబంధించి అహర్నిశలు కావాలంటే ఎక్కడి వరకైనా వెళ్తాం, ఈవెన్ గవర్నర్ వరకైనా వెళ్తాం. ఆల్రెడీ ఇది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది, ఇక గవర్నర్ గారి దృష్టికి కూడా వెళ్తుంది, ఈవెన్ ముఖ్యమంత్రి ద్వారా కూడా అక్కడ వరకు కూడా చేరవలసింది చేయిస్తాం అన్నమాట. మా పెద్దల తరపు నుంచి ఇది ఖచ్చితంగా మటుకు పిల్లలకు వచ్చేటట్టు మటుకు మేము చూస్తాం. అది మటుకు మేము మీకు గ్యారంటీ ఇస్తాం, మా తరపు నుంచి హామీ ఇస్తున్నాం. దీనికోసమే రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఒక పాతపట్నం స్థానికుడిగా నేను చెప్తున్నాను ఏంటంటే అందరూ కలిసి ఒకే మాట మీద ఉందాం. అవతల వాడు ఎంత అధికార బలంతో ఉన్నా కూడాను ఉపేక్షించేది లేదు. రానున్న రోజుల్లో తగు బుద్ధి చెప్తాం. ఎక్కడి నుంచి అయితే వచ్చారో పాతపట్నం ప్రజలందరూ అంత గాజులు తడుక్కొని కూర్చోలేదండి. ఎవరైతే ఈ మాట చెప్తుంది, ఎవరికైతే కబ్జా చేయాలని చూశారో వాళ్ళకి మరీ చెప్తున్నాం. ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతాం ఆయన్ని. కబడ్దారండి, భారతీయ జనతా పార్టీ పాతపట్నం శ్రేయస్ కోసం, పాతపట్నం ప్రజల కోసం, పాతపట్నం విద్యార్థుల కోసం, ఆ గ్రౌండ్ కోసం అహర్నిశలు కష్టపడి అది సాధించే వరకు నిద్రపోమని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి. ఎవరైతే కబ్జాదారున్నా కబడ్దార్ చాలు, ఇక్కడ నుంచి చాలు. ఇన్న ఇదే కాకుండా భవిష్యత్తులో పాతపట్నంలో ఎన్ని ఎన్ని అక్రమాలు ఉన్నాయో అన్నీ వెలికి తీస్తాం, ప్రజలకు నిచ్చ చెప్తాం. ఏంటో ఏమైతే ఉన్నాయో అవన్నీ బహిర్గతం చేస్తాం. దీనికి ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా తగు తగు మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నామండి. కబడ్దార్ చాలు, థ్యాంక్ యూ అండి.